హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీలు స్వీట్ హోమ్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి బూరెలు ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. అందులో ఒక కప్పు బెల్లం వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకొని బెల్లాన్ని వాటర్ని బాగా మిక్స్ చేసుకోండి. బెల్లము వాటరు బాగా కరిగి పాకం వస్తుంది. పాకం వచ్చాక ఒక ప్లేట్లో వాటర్ని తీసుకొని పాకాన్ని చెక్ చేసుకోవాలి. పాకం అలా ముద్దలాగా రావాలి. చూసారా, అలా ముద్దలాగా అయ్యి మనం ప్రెస్ చేస్తే చేతికి అతుక్కోకుండా ఉండాలి. ఆ బెల్లం పాకంలో కొబ్బరి యాలకులు మిక్సీ వేసుకొని 2 టేబుల్ స్పూన్స్ అది యాడ్ చేసుకోవాలి. తర్వాత నెయ్యిని కూడా 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. నెయ్యి కొబ్బరి మొత్తం పాకంలో కలిసిపోయేటట్టు తిప్పుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. 1 కప్పు బెల్లానికి 2 కప్పుల తడి బియ్యం పిండిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పొడి బియ్యం పిండితో బూరెలు రావు, తడి బియ్యం పిండితోనే మనం చేసుకోగలం. మిశ్రమం మొత్తాన్ని బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. తర్వాత చెక్ చేసుకుంటే అలా ఉండలాగా బాగా వస్తుంది. తర్వాత 1 కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత 1 కవర్ తీసుకొని దానిని ఆయిల్తో గ్రీస్ చేసుకొని బూరెలాగా చేసుకొని ఆయిల్లో వేయాలి. తర్వాత బూరెని రెండో వైపుకు టర్న్ చేసుకోవాలి. రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవటమే. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి బూరెలు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.